హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ టాప్ 10. ఈ వీడియోలో అత్యంత ఖరీదైన 10 కార్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పబోతున్న కార్ ప్రైస్ అన్ని డాలర్ నుంచి ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసినవి. ఒక డాలర్ని 75 రూపాయలుగా తీసుకున్నాము. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10, బుగాటి చీరాన్ సూపర్ స్పోర్ట్ 300 ప్లస్. ఈ 2-సీటర్ హైపర్ కార్ వచ్చేసరికి గంటకి 482 కిలోమీటర్స్ ప్రయాణించగలదు. సో ఇంత స్పీడ్ని రీచ్ అవ్వడానికి ఇందులో 8 లీటర్ క్వాడ్ టర్బో చార్జ్డ్ 616 ఇంజన్ని వాడారు. దీనివల్ల 1600 HP అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానితోపాటు కార్ బాడీని హైటెక్ ఏరో పార్ట్స్తో చాలా లైట్ వెయిట్తో డిజైన్ చేశారు. ఈ కార్ ప్రైస్ వచ్చేసరికి 30 క్రోర్స్. నెంబర్ 9, కాయినిగ్జెక్ CCXR ట్రివేటా. ట్రివిటా అంటే స్వీడిష్లో ముగ్గురు తెల్లజాతీయులు అని అర్థం. దీని టాప్ స్పీడ్ 410 కిలోమీటర్ల పైనే. ఇది 3 సెకండ్లో 100 కిలోమీటర్ల స్పీడ్ని రీచ్ అవ్వగలదు. ఇందులో 1000 HP ప్రొడ్యూస్ అవ్వడానికి 4.8 లీటర్ ట్విన్ సూపర్ చార్జ్డ్ V8 ఇంజన్ని వాడారు. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి 36 కోట్లు. నెంబర్ 8, పగానీ వైరా ఇమోలా. దీనికి ఈ పేరు ఎంతో ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ రేసింగ్ సర్క్యూట్ నుంచి వచ్చింది. దీనిని సెప్టెంబర్ 2019 ఫస్ట్ డెలివరీ అనేది చేశారు. ఇందులో 827 హార్స్పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి 6 లీటర్ ట్విన్ టర్బో V12 ఇంజన్ని వాడారు. ఈ ఇంజన్ని డెవలప్ చేసింది మెర్సిడిస్ AMG. ఇది 2.3 సెకండ్స్లో 100 కిలోమీటర్ స్పీడ్ని రీచ్ అవ్వగలదు. దీని ధర వచ్చేసరికి 40 కోట్లు. నెంబర్ 7, బుగాటి దివో. ఈ నేమ్ ఎంతో ప్రసిద్ధి చెందిన 1920s రేస్ కార్ డ్రైవర్ ఆల్బర్ట్ దివోని గుర్తు చేసుకుంటూ పెట్టింది. ఇలాంటివి ఓన్లీ 40 కార్లే తయారు చేశారు. అవి కూడా రిలీజ్ చేసిన వెంటనే అమ్ముడుపోయాయి. ఈ మిడ్ ఇంజన్ హైపర్ కార్లో 1500 హార్స్పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి 8 లీటర్ W16 గ్యాస్ ఇంజన్ని వాడారు. ఈ కార్ ముఖ్యంగా రేస్ ట్రాక్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి 44 కోట్లు. నెంబర్ 6, మెర్సిడిస్ మేబ్యాక్ ఎక్సిలారో. ఈ 700 హార్స్పవర్ 2-సీటర్ కార్లో V12 బైటర్బో ఇంజన్ని వాడారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి గంటకి 350 కిలోమీటర్లు. ఇక దీని ధర విషయానికి వస్తే 60 కోట్లు. నెంబర్ 5, ల్యాంబర్గిని వెనానో రోడ్ స్టార్. ఈ కార్లో 6.5 లీటర్ V12 గ్యాస్ ఇంజన్ని వాడారు. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఆల్ వీల్ డ్రైవ్ కలిగి ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 355 కిలోమీటర్స్ పర్ హవర్. ఈ కార్ రిలీజ్ చేసినప్పుడు 33 కోట్లే అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల 62 కోట్లకు అమ్ముడుపోయి టాప్ 10 లిస్టులోకి ఎక్కింది. నెంబర్ 4, బుగాటి సెంటో డియాసి. 8 లీటర్ క్వాటర్బో W16 ఇంజన్ కలిగిన ఈ కార్ని కేవలం 10 తయారు చేశారు. ఇందులో 1600 హార్స్పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని టాప్ స్పీడ్ 380 కిలోమీటర్స్ పర్ హవర్ మరియు 100 కిలోమీటర్ స్పీడ్ని 2.4 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 67 కోట్లు. నెంబర్ 3, రోల్స్ రాయిస్ స్వెప్టైల్. 2018లో రిలీజ్ అయిన ఈ మోడల్ V12 ఇంజన్ని కలిగి ఉంది. 453 హార్స్పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇది 100 కిలోమీటర్ స్పీడ్ని రీచ్ అవ్వడానికి ఏకంగా 5.6 సెకండ్స్ తీసుకుంటుంది. దీని టాప్ స్పీడ్ కూడా మిగిలిన కార్లతో పోలిస్తే చాలా తక్కువే. కేవలం గంటకి 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 98 కోట్లు. నెంబర్ 2, పగాని జోండా HP బార్చట. ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ మ్యానుఫ్యాక్చరర్ తయారీదారైన పగాని ఆటోమొబైల్ సంస్థ హైపర్ కార్ సెగ్మెంట్లో కేవలం 3 అంటే 3 యూనిట్లని మాత్రమే తయారు చేసింది. ఇందులో 7.3 లీటర్ మెర్సిడిస్ AMG M120 V12 ఇంజన్తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ని ఉపయోగించారు. ఇది 100 కిలోమీటర్ స్పీడ్ని రీచ్ అవ్వడానికి 3.1 సెకండ్స్ తీసుకుంటుంది. దీని ధర వచ్చేసరికి 131 కోట్లు. ఇక ఈ లిస్టులో టాప్ ప్లేస్ వచ్చేసరికి బుగాటి లావోచా నోయిరా, అంటే బుగాటి యొక్క బ్లాక్ కార్ అని అర్థం. ఈ కార్ 1930స్లో ఫేమస్ అయిన క్లాసిక్ టైప్ 57ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తయారు చేసింది. ఇది 3 సెకండ్స్ లోపలే 100 స్పీడ్ని టచ్ చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్తో 8 లీటర్ క్వాడ్ టర్బో చార్జ్ W16 ఇంజన్ వాడారు. 1500 హార్స్పవర్ ఉన్న ఈ కార్ అక్షరాల 143 కోట్లు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు. ఇందులో మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.